Hello everyone, welcome to Vinny's Kitchen. Eros video lo tomato rasanni ela prepare cheskovalo chuddam. Ee tomato rasanni prantaniki rakanga alage intiki rakanga kuda prepare chestaru. Vatillo chala telikaina paddhatini ee roju video lo chuddam. Ee tomato rasanni prepare cheskodaniki munduga mixer jar loki 4 ledha 5 vellulla rabbalnu veskovali. Alage 1 teaspoon miryalnu gaani ledha miryal podini gaani veskovali. అలాగే 1/2 టీస్పూన్ జీలకర్ర చిన్న కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి అలాగే 3 టమాటాలను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వాటర్ లో నానబెట్టుకొని వాటర్ తో సహా వేసుకోవాలి అదే మీరు నాటు టమాటాలను కాకుండా హైబ్రిడ్ టమాటాలను ఉపయోగిస్తున్నట్లయితే ఇందుకు డబుల్ క్వాంటిటీలో చింతపండును వేసుకోండి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోని 1 లీటర్ వాటర్ ని వేసుకుని మొత్తమంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఇందులోని 1/2 టీస్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి రసంలోకి రాళ్ళు పైతే రుచి బాగుంటుంది అలాగే 2 పచ్చిమిరపకాయలను 1 రెమ్మ కరివేపాకును వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి అలాగే అన్ని ఫ్లేవర్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఈ రసం ఇలా మరుగుతుండగా మరొక స్టవ్ మీద pan లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీస్పూన్ ఆవాలు 1/2 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటుగా 2 ఎండి మిరపకాయలు 1 రెమ్మ కరివేపాకును వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును రసంలోకి వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి వెంటనే మూత పెట్టుకోవడం వల్ల పోపులో ఉండే ఫ్లేవర్స్ బయటికి పోకుండా రసానికి బాగా పట్టుకుంటాయి ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే టమాటా రసం రెడీ అయిపోయినట్లే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రసం ఫ్రిజ్ లో పెట్టకపోయినా సరే తర్వాత రోజుకు కూడా నిలవ ఉంటుంది ఈ సింపుల్ టేస్టీ టమాటా రసాన్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్